పంపిణీ శ్రీకాకుళం ఇచ్చాపురం కంచిలి మండల తహసీల్దార్ కార్యాలయంలో 134 మంది గిరిజనులకు ప్రభుత్వ భూమి పట్టాలు అందజేశారు. డీసీఎంఎస్ చైర్మన్ పిర్యు సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే ఐటీడీఏ ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంత విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో 22,000 పట్టాలు, సుమారు 33,000 ఎకరాలను పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక సంవత్సరంలో అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 18,000, కానీ ఇప్పుడు తీసుకుంటే ఒకే ఒక సంవత్సరంలో 22,000 పట్టాలు. అంటే ఒక సంవత్సరంలోనే 22,000 పట్టాలు. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కనీ విని రీతిన ఎరువులో ఆ స్థాయిలో మీకు గుర్తించి ప్రతి గిరిజన సోదరుడు కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరికి కూడా స్థలం లేదన్న మాట ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వడం కోసం ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, పలుమార్లు గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో అక్కడికక్కడికి సరిపోకపోతే మళ్ళీ వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి పంపించి మళ్ళీ ఆ మొత్తం డేటాను సేకరించి ఆ పైన అక్కడితో సరిపోకపోతే మళ్ళీ మిగిలిన అధికారులను గ్రామాలకు పంపించి ప్రతి ఇంటింటికి సోదా చేయించి అందరితో మాట్లాడి చర్చించి ప్రతి ఒక్కరికి పట్టాలు లేని ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలా? మన ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఒక్క గిరిజనకు కూడా అన్యాయం జరగకూడదు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కష్టానికి ఫలితంగా ఇవాళ మీకు 22,000 పట్టాలు ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఇవ్వడం జరుగుతుంది.